మనమైతే ఇప్పుడు స్వీట్ కార్న్ తీసుకోవాలి, తర్వాత మిక్సీ చేసుకోవాలి, శనగపప్పు ఒక కప్పు, బియ్యం పిండి తీసుకోవాలి, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి, అందులోకి జీలకర్ర తగినంత జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కడమాకు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. చూసుకోవాలి మనకు పలుసగా ఉందో ఎట్లుందో. కొంచెం పలుసగా అయితే కొంచెం పిండి వేసుకోవాలి, ముద్దల్లాగా ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్, పకోడీలాగా వేసుకోవాలి చిన్న చిన్నగా. చూసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని, గోల్డెన్ కలర్ వచ్చిన స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, పెద్దగా పెడితే బ్లాక్గా అయిపోతాయి. సబ్స్క్రైబ్